మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మేస్టర్ పిచ్చెక్కించారు. ఇది చాలా చాలా హైయెస్ట్ ఉన్నది. అసలు బాబు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకృష్ణ ల్యాక్స్. ఈ వీడియోలో చూస్తే కానీ మీరు అస్సలు చాలా ఆశ్చర్యపోతారనమాట. ఇది ఆశ్చర్యపోవడానికి చాలా చాలా ఉంది, ఎందుకంటే దీంట్లో కారులో మనము లేకుండా కానీ డ్రైవింగ్ చేయొచ్చు అనమాట. కారుది ఒకటే కాదు, బైక్ బగ్గిది కూడా, అలాగే బైక్ కూడా, త్రీ వీలర్ బైక్ది కూడా చేసుకోవచ్చు అనమాట. లేచుకో వెంటనే మెటర్ వెళ్ళిపోదాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను నార్త్ హిల్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది కదా, ఆ పెట్రోల్ దగ్గర అనమాట లొకేషన్. ఇది కారును మనం ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చి జంప్ చేసి డ్రైవర్ అనేది క్లిక్ చేయాలన్నమాట. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు జంప్ అంటే డ్రైవ్, ఫస్ట్ జంపింగ్ అంటే డ్రైవ్ ట్రై చేయాలి. ఇలాగా ట్రై చేస్తూ వస్తుందన్నమాట. మళ్ళీ చూడండి, మళ్ళీ చూపిస్తాను అనమాట. కారును ఇలా విధంగా కరెక్ట్గా తర్డ్ దగ్గర ఉన్న ఈ దగ్గర పిల్లర్ దగ్గరికి ఇలా ఆపేసి, గోడ దగ్గర వచ్చేసి ఆపేసి జంప్ అండ్ డ్రైవ్. తర్వాత మనకు ఒకవేళ ఈ విధంగా వస్తుంది అన్నమాట, చూసారా, భూమ్ ఎలా పైకి వచ్చేసినాను. అదేవిధంగా ఒకవేళ మనకు బగ్గీ కావాలనుకుంటే బగ్గీలో చేయొచ్చు. ఒకవేళ టూ వీలర్లో కావాలనుకున్నా టూ వీలర్లో కూడా చేసుకోవచ్చు. మనకు త్రీ వీలర్ స్కూటర్ది ఉంది కదా, ఆ దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను చూడండి, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాను. అసలు ఒకవేళ మనకు ఎనిమిదిగా ఎదురుగా ఉన్నా కూడా మనకు కారునే కాలుస్తారు, కానీ పైన ఉన్న మనల్ని కాల్చలేరు అనమాట. ఎందుకంటే తొందరగా కారునే కాల్చుతారనమాట, పైన ఉన్న మనల్ని కాదు. ఓకే చూడండి, నేను డ్రైవ్ చేస్తాను. డ్రైవింగ్ కూర్చునిందేమో మనము లెఫ్ట్ సైడ్ కూర్చున్నాము, కానీ డ్రైవింగ్ మనం ఎలా చేస్తే అలాగే వెళ్తుందనమాట. ఈ మ్యాచ్ వచ్చేసి సింగిల్ కానీ లేకుంటే డ్యూ కానీ మనం ఆడినప్పుడు బాగుంటుందన్నమాట. అలాగే ఇది ఫ్రెండ్స్కి కూడా చూపించడానికి కూడా బాగుంటుంది. స్క్వాడ్లో మాత్రం దయచేసి ఆడకండి, ఎందుకంటే ఒకవేళ స్క్వాడ్ కరెక్ట్ ఉందనుకో, దాంట్లో ఒకసారి నలుగురు మనల్ని కారు పిలిచేస్తే మనం కూడా మాకే ప్రమాదం ఉందన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో పెట్టే వీడియో కూడా మీకు వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్.